जय केसीआर, जय केसीआर, जय केटीआर, जय केटीआर, जय बीआरएस, जय जय बीआरएस, जय गोपालना, जय गोपालना। प्रिय सोदरुलंदरिकी नमस्कारालु। नेनु ముఠా గోపాల్ ముషవద్ కాన్స్టిట్యూషన్ నుండి మాట్లాడుతున్నాను। మరి ఈసారి జరిగిన ఎలక్షన్స్ లో హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా గానీ టిఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున గెలవడం జరిగింది। మరి కొన్ని చోట్ల స్టేట్ లో కొన్ని చోట్ల మిస్ అయినా గానీ ఈ రోజు మనం చూస్తే కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం లైఫ్ లో ఏ పార్టీ వచ్చినా చేయలేనంత కార్యక్రమాలను మా అధ్యక్షులు గవర్నర్ శ్రీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంగతి తెలియజేస్తున్నాను। నేను కూడా లాస్ట్ టైం కంటే ఈనాడు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఓట్స్ దగ్గరలో గెలవడం జరిగింది। ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో నేను మా పార్టీ కార్యకర్తలు ప్రజల సహకారంతో చాలా పెద్ద ఎత్తున పనిచేయడం జరిగింది। అదే విధంగా ప్రజలు మాత్రం మర్చిపోకుండా మాకు మంచి పెద్ద ఎత్తున భారీ మెజారిటీ ఇచ్చిన సంగతి ఇచ్చినందుకు అటు ఓటర్లకు నా గురించి కష్టపడి నైట్ అండ్ డే కష్టపడి పనిచేసిన మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు మా అధిష్టాన వర్గానికి ప్రత్యేకించి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కవిత గారికి ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళ ఆశీర్వాదాలతో నేను ఈ లెవెల్కి వచ్చాను। కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా ఈసారి ఏం ప్రభుత్వం రాకపోయినా డెఫినెట్గా మాత్రం మేము అన్ని రంగాల్లో ముందుండే పార్టీ, దేశంలో నంబర్ వన్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మిగతా సంగతి తెలియపరుస్తున్నాను। ముషిరాబాద్ నియోజకవర్గాన్ని ఇప్పుడు ఏం గతంలో ఎంత చేసిన దానికంటే ఎక్కువ పెద్దది అభివృద్ధి చేస్తానండి। ప్రభుత్వం మారినా కానీ నేను స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి ఏ విధంగా చేసి పెద్ద ఎత్తున పనిచేసి దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఏర్పాటు చేస్తాను। షూర్।